News. Cauvery Jalala Vidala Nirsanalo Bhaganga, Bangalore lo Vidvam Sam Srishtinchina Kesulo, Vistugulpe Vastavalu Bayatapadutunnayi. Avesulo Tagalabettaro, O Padakam Prakarame Tagalabettaro Teliyadu Kani, Bangalore brand Debbatinela Vahanala Vidvamsam Jarigindi. Tagalabadina Vahanallo 42 Busulanu Kalchindi O Yuvati Ani Teliyadanto, Bangalore Policelu Shock Tinnaru. నాలుగు రోజుల క్రితం బెంగళూరులో కనివిని ఎరగని రీతిలో విధ్వంసకాండ జరిగింది. తమిళనాడుకు చెందిన కావేరీ జలాలు విడుదల చేయడంతో నిరసనలు మిన్నంటాయి. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అవి మరింత ముదిరి తమిళనాడు రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్న వాహనాలు ధ్వంసం చేయటం వరకు వెళ్లింది. పదుల కొద్ది వాహనాలు తగలబడ్డాయి. అందులో 42 వాహనాలు కేపిఎన్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు. వీటన్నింటినీ తగలపెట్టడం వెనుక ఉన్న భాగ్య అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లతో బెంగళూరు బ్రాండ్ దెబ్బతింది. దీంతో విషయాన్ని సీరియస్ గా పరిగణించిన పోలీసులు విధ్వంసం సృష్టించిన వారిని అదుపులోకి తీసుకోవటం మొదలుపెట్టారు. కర్ణాటకలోని డిసౌజా నగర్ లో 5 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు సీసీటీవీ ఫుటేజ్ తో ఓ యువతిని ట్రేస్ చేశారు. కేపిఎన్ ట్రావెల్స్ కు చెందిన 42 బస్సులు తగలబట్టడానికి పురుగులపడమే కాకుండా డ్రైవర్లపై దాడులు చేసి భాగ్య అనే యువతి పెట్రోల్ పోసి బస్సులపై నిప్పంటించినట్లు తెలిపింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల ఆస్తి విధ్వంసం చేయటంలో కీలక పాత్ర పోషించిన భాగ్యది పేద కుటుంబం. ఆమె వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఆవేశంలో చేసిందా లేక ఎవరి ప్రోత్సాహంతో అయినా విధ్వంసానికి పాల్పడిందా అనేది పోలీసులు విచారిస్తున్నారు. భాగ్యనే వాహనాలు తగలబెట్టినట్లు బస్ డ్రైవర్లు కూడా నిర్ధారించారు. దీంతో ఆమె నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.